మనం చేసుకుంటూనే ఇప్పుడు ఇంతకుముందు యథాస్థితి కొనసాగుతుంది. మూడు మూడున్నర సంవత్సరాల క్రితం మనం ఏదైతే ఇక్కడ నిర్ణయం తీసుకున్నామో రాజకీయాలకు నేను మీరు అతిథులు కాదు, మీ గంధర్వ మొత్తం నా వరకు ఇంతకుముందు తీసుకున్న నిర్ణయమే కొనసాగుతుంది, యథాస్థితి కొనసాగుతుంది. యథాస్థితి కొనసాగుతుంటే రాజకీయాల్లో నేను ఇంకా సెలవు కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూ. కానీ రేపటి రోజు రాహుల్ గాంధీ గారి దగ్గర వెళ్ళేది గౌరవంగా, మనకు గౌరవం ఇచ్చినటువంటి వాడు, మనకు అన్ని విధాలా సహకరించినటువంటి వాడు అతని దగ్గరికి వెళ్ళి మన వదరు కూడా గౌరవప్రదంగా మన ఊర్లో నుంచి మన దేవస్థానం నుంచి అతనికి ప్రసాదము తీర్థప్రసాదాలు అంటే ఇచ్చొచ్చేటువంటి మాత్రమే ఇప్పుడు మనం తీసుకున్నట్టు. ఇది క్లారిటీగా ఉంది, దీన్ని క్లారిటీ చేసుకుంటూ ఏకాభిప్రాయంతో మీరందరూ కూడా మనం దేవాలయం అభివృద్ధితో పాటు రాహుల్ గాంధీ గారిని కన్సల్ట్ చేసేటువంటి విషయం, మళ్ళీ రాజకీయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మళ్ళీ టైం మనకే తెలుస్తుంది, అప్పుడు తీసుకుందాం, అప్పుడు కూర్చుందాం. అంతవరకు యథాస్థితి కొనసాగుతుంది.